నేడు పాలమూరులో నిరుద్యోగ మార్చి ముప్పై లక్షల మంది నిరుద్యోగుల భవిష్యత్తు కోసం పోరాటం పేపర్ లీక్స్ పై ఆ సిట్టింగ్ జడ్జి తో విచారణ జరిపించాలి అప్పటి వరకు ఉద్యమం ఆగదు బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ కుమార్ దీనికి సంబంధించి ఒక అంశం ఏందంటే తెలంగాణ ప్రజలారా మీరు ఒక విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి ఈ ఆ ఏంది అంటే సిట్టింగ్ జడ్జి తో విచారణ జరుపుతారా ఏం జరుపుతారా అనేది కూడా ఇది కాదు ఇందులో ఒక అంశాన్ని అయితే నేను తెరమీద తీసుకురాదాసుకున్నా వాస్తవ విషయం ఏంటంటే దీంట్లో కల్వకుంట్ల తారక రామారావుకు సంబంధించి అంటే టిఎస్ టిఎస్పీఎస్ పేపర్ లీకేజ్ అనేది అసలు కేటీఆర్కు సంబంధం లేదు కేటీఆర్ మహా అంటీలో వంద కోట్ల నుండో యాభై కోట్ల తేగవచ్చు దానికైతే ఆశపడే వ్యక్తి కదా ఈ దీనికి ప్రభుత్వానికి సంబంధం లేదండి పేపర్ లీకేజ్ చాలా క్లారిటీగా చెప్తున్నా మొత్తం విచారణ అంత రోజు ఆడికి వెళ్ళి మరీ తెలుసుకొని వస్తాను కాబట్టి చెప్తున్నా పేపర్ లీకేజ్కి తెలంగాణ ప్రభుత్వానికి బీఆర్ఎస్ పార్టీకి ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈయన చేయాలనుకుంటే పెట్టుబడుల పేరుతోని వందల కోట్ల రూపాయలు తెచ్చుకుంటాడు అవసరమైతే అదేంది టీఎస్ఆ ఆ ద్వారా పెట్టుబడులకు సంబంధించిన దాని మీద తీసుకుంటే ఏమన్నా చేసుకుంటాడు కానీ ఈ కేటీఆర్కు బీఆర్ఎస్ ప్రభుత్వానికి పేపర్ లీక్ అయ్యే సంబంధం లేదు ఈ ప్రవీణ్ గాడు నిజాలు ఒప్పుకున్నాడు ప్రవీణ్ గాడు పైసల కోసం అమ్మాయిల కోసం మాత్రమే పేపర్ లీక్ చేసిన అని చెప్పిండు దా అది తప్ప దానికి సంబంధం ఏ రాజకీయ పార్టీలకు సంబంధం లేదు ఇది కేవలం ఇద్దరు వ్యక్తులు సామాన్యమైన వ్యక్తులు చేసిన వాళ్ళు మాత్రమే వాళ్ళ పేరే ప్రవీణును ఇంకొకరు రేణుకా అనే వ్యక్తి ఉన్న మహిళ ఉన్నది కదా వాళ్ళిద్దరు మాత్రమే చేసి ఇది ప్రభుత్వానికి కేటీఆర్ కు లేకపోతే ఇతరత్ర ఎవ్వరికి సంబంధం లేదు ఇది సిట్టింగ్ తో జడ్జి తో జరిపినా ఏ జరిపినా కూడా వాళ్ళు నిజాలు ఒప్పుకున్నాడు వాస్తవం కదే ఇక బంగ్లాదేశ్ నూతన అధ్యక్షుడిగా మహమ్మద్ షహబుద్దీన్ అంటూ కూడా చూడొచ్చు ఇరవై రెండో ప్రెసిడెంట్ గా ప్రమాణ స్పీకర్ ఆ షరీన్ పర్షియన్ ఆధ్వర్యంలో అంటూ కూడా చూడొచ్చు మొత్తానికి బంగ్లాదేశ్ నూతన అధ్యక్షుడిగా మహమ్మద్ షహుద్ది ప్రమాణ స్వీకారం చేశాడు అంచు కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి అయితే కొనసాగింది ఇక హైదరాబాద్ హైట్రిక్ ఓటమి చెత్త బ్యాట్స్ తో ఆ ఫేవల ప్రదర్శన స్వల్ప లక్ష్యాన్ని ఛేదించలేక చదిగల ఏడు పరుగుల తేడాతో ఢిల్లీ గెలుపు తీవ్ర నిరాశలో సన్ రైజర్స్ ఫ్యాన్స్ అంచు కూడా సంబంధించి కూడా